ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే రేపటి నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో నేను ఇంతకుముందు ఏదైతే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి లాస్ట్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ చూసుకోమని ఒక వీడియో అయితే చేశాను కొంతమంది స్టూడెంట్స్ అయితే అన్నా మరి ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అందులో మేము చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఒకసారి నేను లాస్ట్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడవచ్చు మనకు ప్రతి క్వశ్చన్కి కనుక చూసుకున్నట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఏబిసిడి నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి కొంతమంది ఇక్కడ ఏమంటున్నారంటే టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఉంటాయి కాబట్టి అక్కడ మనము ప్రతి క్వశ్చన్కి కూడా ఒకటే ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి కూడా కంటిన్యూగా ఏలు కానీ అదేవిధంగా కంటిన్యూగా బీలు కానీ కంటిన్యూగా సీలు కానీ కంటిన్యూగా డీలు కానీ ఈ విధంగా ఒకే ఆన్సర్ అనేది పెట్టినట్టయితే మనకు మినిమం ఫార్టీ మార్క్స్ వస్తాయన్న క్వాలిఫై అవుతామని అయితే అడగడం జరుగుతుంది ఆ విధంగా అయితే ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో చూసుకున్నట్టయితే అన్ని ఏపీసీడీ నాలుగు ఆన్సర్స్ అనేది సేమ్ మనకు ఫార్టీ 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 ఇస్తారని అయితే అనుకుంటారు కానీ ఆ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు మీరు ఒకసారి లాస్ట్ ఇయర్కి సంబంధించి కూడా వెరిఫై చేసుకోండి సో ఎవరు కూడా ఆ విధంగా మేము అన్ని ఒకటే ఆన్సర్ అనేది పెట్టేస్తే క్వాలిఫై అవుతామనైతే అనుకోదు ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఆ విధంగా అయితే జరగదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్